ఆదోని పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 80 లక్షల రూపాయలు స్వాధీనం వైసీపీ ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంది బీసీలకు ఎటువంటి న్యాయం చేయలేదు జాతీయ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు యాదవ్ నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న సెల్ టవర్స్ పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు జిల్లాలోని ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు ఆదోని ప్రాంతంలో కొంతకాలంగా ఐపీఎల్ మ్యాచ్లతో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు గుర్తించారు వారి నుండి 80 లక్షల నగదు ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు శ్రీరామ్ మరియు ఎస్ఐ వీరయ్య జయశంకర్ వారి సిబ్బంది బృందంగా ఏర్పడి నిన్న ఉదయం 9 గంటలకు ఇందిర హుస్సేన్ ఇంట్లో దాడి చేసి అక్కడ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో రాఘవేంద్రాచారి, బోయ మహానంది ఇద్దరు కూడా మెయిన్ బుక్కీస్. వారితో పాటు ఇందరు సంపూర్తులు కూడా ఉండడం జరిగింది. వారి వద్ద నుంచి మహానంది నుంచి 30 లక్షల రూపాయలు, ఎక్స్యూవీ 500 ఏకలు, అదేవిధంగా రాఘవేంద్రాచారి నుంచి 30 లక్షల రూపాయలు రికవర్ చేయడం జరిగింది. మిగతా ఇద్దరి నుంచి కూడా 10-10 లక్షలు రికవర్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మొత్తం సుమారు 1 కోటి రూపాయలు విలువ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో 80 లక్షల రూపాయలు క్యాష్, ఒక ఎక్స్యూవీ 500 వెహికల్, 2 టూ వీలర్స్, 4 సెల్ఫోన్లు కలవు. వీరంతా కూడా బెటర్స్ను, క్రికెట్ బెటర్స్ను, ఆదోని పట్టణంలో ఉండే వాళ్ళందరినీ కూడా అమాయకులను మోసం చేసి వారికి ఒక లింక్ ఇస్తారు, వెబ్సైట్ లింక్, నేషనల్ ఎక్స్ఐ డాట్ నైన్ అని. ఆ లింక్ ఓపెన్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత మ్యాచ్ లైవ్ వాళ్ళకు కనపడుతుంది. అందులో ఆ మ్యాచ్ లైవ్లో ఎంత అమౌంట్కి ఎంత ఇస్తారు, 1:1, 1:1.5 అనేది కూడా డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి ఫోన్ ద్వారా ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ నోట్ చేసుకుంటారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఓవేర బెటర్స్ కనుక గెలిస్తే వాళ్ళకి అమౌంట్ స్వాధీనం చేస్తారు, లేదు ఓడిపోతే వాళ్ళ అమౌంట్ తీసుకొని వీళ్ళందరికీ కూడా దీనికి కమిషన్ తీసుకుంటారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని జిల్లా బీసీ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి ధ్యేయంగా అన్ని బీసీ సంఘాల నేతలు పనిచేస్తున్నాయని జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి ముఖ్యమైన పదవులు ఇచ్చారని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు నాగేశ్వర్ యాదవ్ అన్నారు. సలహాదారులుగా బీసీలు పనికిరారు అన్నారు. అంటే ఈ గవర్నమెంట్లో అత్యంత కీలకమైన నామినేటెడ్ పదవుల్లో బీసీలు పనికిరారని చెప్పడం జరిగింది. అంటే బీసీ నాయకులంటే ఎంత చులకన భావం ఉందో ఆయనకు అర్థమవుతా ఉంది మాకు. కాబట్టి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. బీసీల ద్రోహం చేసే పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ. ముఖ్యంగా మా యాదవుల విషయానికి వస్తే టీటీడీ చైర్మన్ మెయిన్గా ఈ రాష్ట్రంలో కీలక రోల్ అయినా, అంటే ఈ రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి, రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చేసిన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే యనమల రామకృష్ణుడు. అట్లాగే మరి ఇండస్ట్రియలిస్టులు మరి ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తూ ఉంటారు. ఇండస్ట్రియల్ చైర్మన్ ఎవరంటే కృష్ణ యాదవ్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. తుడా చైర్మన్ నరసింహ యాదవ్. మరి ఇట్లాంటి మంచి మంచి పోస్టులు యాదవులకి మరి కట్టబెట్టడం తెలుగుదేశం పార్టీలో జరిగింది. కానీ ఈ పార్టీలో ఏవైతే తెలుగుదేశం పార్టీలో కట్టబెట్టిన యాదవులకు కట్టబెట్టిన పోస్టులన్నింటినీ రెడ్డి సామాజిక వర్గానికి మరి కేటాయించడం జరిగింది. అందుకే ఈ ప్రభుత్వానికి సూటిగా అడుగుతూ ఉన్నాం, మరి మీరు బీసీలని వాడుకొని, బీసీలను ఓట్లను వాడుకొని పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి మరి 24% తగ్గించి 34% ఉండేది ఏవైతే రాజ్యాంగపరమైన 16,800 పోస్ట్ అని మాకు కాకుండా చేసినది మీరు కాదా అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మరి ఇక్కడ చూస్తే మొండిగోడలకు నిలబడిపోయిన బీసీ భవనాలు, బీసీ సబ్ ప్లాన్ ఎక్కడ పోయిందో తెలియదు. మనుషుల ప్రాణాలను హరిస్తున్న సెల్ టవర్స్ ను అడ్డుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. సెల్ టవర్స్ రేడియేషన్ తో ఎంతో మంది అనారోగ్య పాలవుతున్నారని ప్రజలు చెబుతున్నారు. సెల్ టవర్స్ ను అదుపు చేసేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో సెల్ టవర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. సెల్ టవర్ ఏర్పాటుతో కంపెనీ యాజమాన్యం కనీస నిబంధన పాటించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తూ ఉండడంతో ప్రజలు రేడియేషన్తో రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సెల్ టవర్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. జిల్లాలో అక్రమ సెల్ టవర్ ఏర్పాటుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గతంతో పోలిస్తే సెల్ఫోన్ వినియోగం ఓ రేంజ్లో పెరిగింది. దీంతో సెల్ఫోన్ కంపెనీలు కాల్స్ ట్రాఫిక్ రద్దీ కావడంతో సెల్ టవర్స్ అధికంగా ఏర్పాటు చేయాల్సి వస్తోంది. వీటి ఏర్పాటుకు గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్, మున్సిపాలిటీ అనుమతి పొందాలి. కానీ అధికార యంత్రాంగం సెల్ కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కు కావడంతో టవర్లు కోకొల్లలుగా వేలుస్తున్నాయి. వీరికి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో సెల్ కంపెనీలకు అదుపు లేకుండా పోతోంది. దీంతో అనుమతి లేకుండా సెల్ టవర్స్ ఏర్పాటు చేయడంతో ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోంది. సెల్ టవర్లు జనావాసాల మధ్యన ఏర్పాటు చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయి. కానీ వీటిని కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అధికారుల కాసుల కకృతి వలన ప్రజలు రేడియేషన్ బారిన పడుతున్నారు. టవర్స్ నుండి వెలువడిన రేడియేషన్ నుండి చర్మ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయని డాక్టర్లు తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి అడ్డగోలుగా ఏర్పాటవుతున్న సెల్ టవర్లను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు కర్నూలు నగరంలో సెల్ టవర్ లెక్క శాతం రోజురోజు పెరుగుతుంది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగా దెబ్బతింటాయని చెప్పేసి ఈరోజు మేం చెప్పడం కాదు, చాలామంది సైంటిస్టులు కూడా అనుభవం కలిగిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అసలు సెల్ టవర్లు అనుమతి తీసుకుని పెడుతున్నారా, అనుమతి తీసుకోలేకుండా పెడుతున్నారా అర్థం కావట్లేదు. లేకుంటే మున్సిపల్ అధికారులు ఇష్టానుసారం ఇస్తున్నా అర్థం కావట్లేదు. ప్రతి సందులో ప్రతి గల్లీలో సెల్ టవర్లు రావడం వల్ల ఈరోజు మామూలు జీవరాశులన్నీ ఇప్పటికే నశించిపోయినాయి. ఇప్పుడు ప్రధానంగా మానవ జీవనాన్ని కూడా నాశనం చేసేట పద్ధతిలో దాని యొక్క ప్రభావం వస్తుంది. ఎందుకంటే సెల్ టవర్ లెక్క రేడియేషన్ అనేది చాలా వేగంగా ఉంటుంది. దాని యొక్క ప్రభావం గుండె క్యాన్సర్ వ్యాధులు దాపరించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మున్సిపల్ శాఖ, ప్రధానంగా మున్సిపల్ శాఖ ఆరోగ్య శాఖ గమనించాల్సింది ఏమంటే అసలు జనసంచారం లేని ప్రాంతంలో అనుమతించేలాగా చర్యలు తీసుకోవాలి. అట్లా కాకుండా మిద్దెల పైన జనాలు రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు వ్యతిరేకించిన లాభాపేక్ష కోసం కొంతమంది కంపెనీల యొక్క లాభాపేక్ష కోసం, కొంతమంది వ్యక్తుల యొక్క లాభాపేక్ష కోసం ఆ యొక్క సెల్ టవర్లు అనుమతిస్తున్నారు. దీన్ని అనుమతించకుండా నివారించాలి. అట్లా అనుమతి లేకుండా వేసినటువంటి సెల్ టవర్లు ఏవైతే ఉన్నా దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అట్లా ప్రజల ఆరోగ్యం ముఖ్యమైనది. కూడా ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ప్రధానంగా మున్సిపల్ శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. పలు కూడళ్లలో రోజువారీ కూలి కోసం పడిగాపులు కాస్తూ ఆ రోజు పని దొరికితే చాలు నాలుగు వేళ్లు నోటిలోకి వెళతాయని ఆలోచిస్తూ ఎవరు పని కోసం పిలుస్తారా అని ఎదురు చూస్తూ కూర్చొని వందల మంది పలు అడ్డాలలో కూలీ కోసం ఎదురు చూస్తున్నారు. నగరంలో బిర్లగడ్డ, ఐదు రోడ్ల కూడలి వద్ద, పాత బస్టాండ్లోని గడియారం హాస్పిటల్ వద్ద కార్మికులు పని కోసం ఎదురు చూస్తున్నారు.
నగరంలో వివిధ పనుల నిమిత్తం బిర్లాగడ్డ రైల్వే స్టేషన్ సమీపంలోని 5 రోడ్ల కూడలి పాత బస్తీలోని గడియారం ఆసుపత్రి వద్ద అడ్డాలను ఏర్పాటు చేసుకుని పనుల కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఎంతో మంది ఇక్కడ నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏమాత్రం వీరికి శాశ్వత పనులు కల్పించడంలో శ్రద్ధ తీసుకోలేదని కూలీలు వాపోతున్నారు. తాము చిన్ననాటి నుండి ఇదే అడ్డాలు నిలబడి ఎవరు పనికి పిలుస్తారో అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళమని అన్నారు. నేడు తమ పిల్లలు కూడా ఇదే అడ్డాలో పనుల కొరకు ఎదురు చూడవలసిన దుస్థితిలో ఉన్నామంటే ఇట్టే అర్థమవుతుంది. పాలకులు పేద ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో అర్థమవుతుందన్నారు. దానికి తోడు నేడు కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ విధానం అని ఇసుకను కృత్రిమంగా కొరత సృష్టించి కూలీలకు పనులు లేకుండా కారణమయ్యిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డా కూలీలలో ఉండే సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చినా పరిష్కారానికి నోచుకోవడం లేదని వారు తెలిపారు. వివిధ గ్రామాల నుండి వచ్చి ఇక్కడ పనుల కోసం పడిగాపులు కాస్తూ పని దొరికితే పర్వాలేదు, లేదంటే మళ్ళీ వారి గ్రామాలకు ఛార్జీలు పెట్టి తిరుగు ప్రయాణం చేయవలసి వస్తుంది. అంటే ఆ రోజు కూలీ లేదు, గ్రామం నుండి నగరానికి వచ్చినందుకు ఆటో ఛార్జీకి డబ్బులు ఖర్చు, ఇలా 2 రోజులు పనులు లేకుంటే పస్తులుండే పరిస్థితి. కావున అధికారులు రాష్ట్రంలో వివిధ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి అందులో స్థానికులకు పనులు కల్పించే విధంగా చూడాలని వారు కోరుతున్నారు. పరిస్థితులు ఘోరమైన ఏం ప్రభుత్వం ఇది, లాభం లేదు. అసలు వాళ్ళు గుడ్డోళ్ళు గులాబోళ్ళు అంటే మంగళోళ్ళకి డబ్బులు, ఆటోళ్ళకి డబ్బులు ఇవ్వమంట, ఈ 40 వాళ్ళకి డబ్బులు అవసరమా? ఏమి ఇటు కష్టం చేసుకునే వాళ్ళకి ఒక 10 మందికి పని దొరికితే 20 మంది ఇంటికి పోతారు. ఏం పని లే పడలే, రోడ్ల మీద బిచ్చగాళ్ళలాగా అడగతింటున్నాము. ఏ పరిస్థితి చేస్తున్నాడయ్యా ముఖ్యమంత్రి? ఏమి ముఖ్యమంత్రి ఇట్లా చేశా? అసలు ఏమి చేసినాడు? వాళ్ళు అడిగిరా ఉసుక ఇడిచినైనా పుల్లు కంటే ఎక్కడ చూసినా బొడ్డలు బొడ్డలు ఉంది ఉసుక. ఉసుక సార్లు ఇడుచు, ఓ మామూలుగా తీసుకో, ఓ 300 అట్ట ఇచ్చి ఎవరితో గొర్రె వేసుకొచ్చుకుంటారు. ఆ బండ్ల వాళ్ళన్నీ బతకని అయిపోతుంది. ఆ పసులు గోడు పోయి 4 ఎదులు తచ్చిపా అన్నం కారముక. ఏ పరిస్థితులు చేస్తున్నారు? ప్రభుత్వం జగన్న పరిమితం అంటే ఇట్లనా? ఇంత మోసమా? ఏం లాభమా? చంద్రన్న చేసిన ఏదైనా రకంగా ఉంది. కరువు ఉసుక లేక అల్లాడిపోతున్నాం. ఉసుక ఎందుకు పెట్టాం? ఉసుక సల్లిడిస్తే అయిపోయా కదా. ఏ ఉసుక లేదు అంపాయాలని ఉండవా? ఇల్లు బీదవాడు ఇల్లు ఎట్ట కట్టుకుంటాడు? 33,000 పెట్టి ఓ టిప్పర్ ఉసుక కొని ఎట్లా బతకాలా చెప్పు? కట్టించుకుంటాడా బీదవాడు? 30,000 పెట్టి 33,000 పెట్టుకోనాలా టిప్పరు? ఏం ఫలితం అది? ఎవరో ట్రాక్టర్ అర్ధ ట్రాక్టర్ బండ్లో ఇండ్లు వేపుకొని కాలక్షేపం బీదవాడు ఏదో ఒకటి కట్టుకుంటాడు. ఇండ్లు శాంతం చేస్తా, బీదవాళ్ళకి ఇండ్లు కట్టిస్తా, అది చేస్తా, ఏం చేయాలా నువ్వు లాభం? ముజఫర్నగర్ గంగావతి నగర్ నందు 5 ఏళ్ల క్రితం దాదాపుగా 50 లక్షలతో ప్రారంభించిన రైతు బజార్ ను వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపివేయడంతో మండి గోడలతో పిచ్చి మొక్కలతో మరుగుదొడ్డిలా తయారైందని, తక్షణమే రైతు బజార్ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పట్టణ పౌర సంక్షేమ నాయకులు డిమాండ్ చేశారు. సంఘం ప్రతినిధి బృందం మధ్యలో నిలిచిపోయిన రైతు బజార్ ప్రాంతంలో పర్యటించింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లారెడ్డి, నగర నాయకులు కె మధుసూదన్, ఎం నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రారంభించిన రైతు బజార్ నిర్మాణ పనులను ఈ ప్రభుత్వం నిలిపివేస్తే ప్రజాధనం వృధాకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ రైతు బజార్ పూర్తి అయితే వేలాది మంది స్థానిక ప్రజలతో పాటు 10 గ్రామాల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి రైతు బజార్ పనులు ప్రారంభించాలని కోరారు. పర్యటనలో సంఘం నగర నాయకులు ఏ వెంకటేశ్వర్లు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. చాలా అన్యాయంగా అధికారులు, అధికార పార్టీ వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. కల్లూరు సమీపంలో రైతు బజార్ నిర్మాణం కొరకు 2017లో శంకుస్థాపన చేశారు. సరే, ఆ శంకుస్థాపన చేసిన ప్రజాప్రతినిధులు ఓడిపోయినారు, వాళ్ళ ప్రభుత్వం కూడా ఓడిపోయింది. మరి ప్రస్తుతం అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వానికి ఏమి బాధ? ప్రజల డబ్బులు ప్రజల కొరకు ఖర్చు పెట్టడానికి మీకు ఏమి ఇబ్బంది? ఎందుకు మధ్యలో వదిలేస్తున్నారు? మీరు అధికారం లేకొచ్చేసి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రైతు బజార్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగపడతా ఉంది. కంపచెట్లు శ్మశానంగా మారింది. మొండి గోడలతో అంత వికారంగా తయారైంది. ప్రజాధనం వృధా అవుతుంది. ఇప్పుడైనా
ప్రభుత్వము వెంటనే స్పందించి మార్కెటింగ్ శాఖ వాళ్ళు స్పందించి దీన్ని పూర్తి చేసి రైతులకు అట్లాగే ప్రజలకు రైతు బజార్ ఉపయోగపడేటట్టు చేయాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కల్లూరుకు సమీపంలో 32వ వార్డులోనే ముజఫర్నగర్ నందలి రైతు బజారు 2017లో గత ప్రభుత్వం అధికార పార్టీ నాయకులు శంకుస్థాపన చేశారు. ఆ రోజు ఉండే అమౌంట్ బడ్జెట్ తోడికే కొంత షెడ్లు అంతా పూర్తి చేసి 75% వరకు వర్కులు పూర్తయినాయి. తర్వాత వచ్చిన పార్టీ అధికారం కోల్పోయింది. నెక్స్ట్ వచ్చిన అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం కూడా ఈరోజు ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మినిస్టర్లు కానీ ఇంతవరకు దీన్ని తొక్కి చూడడం లేదు ఈ ఏరియాలో. ఇది అంతా సాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకునే విధంగా కనబడుతుంది. ఎందుకంటే ఇది ఆ రోజు ఉండేవాళ్ళు గత ప్రభుత్వం కూడా ఇక్కడ 10 గ్రామాల రైతులకి సౌకర్యం కోసము అందుబాటులో ఉన్న రైతులకి అందుబాటులో ఉండాలని అదే కష్టం. అదేవిధంగా పట్టణ పౌరులకు కూడా అక్కడ సీ క్యాంపులు లాంగ్ దూరం అవుతుంది కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉండాలని వాళ్ళు ఆలోచన చేసి రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ అధికార వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని ఇంతవరకు కూడా ఒక అనా పైసలు బడ్జెట్ కేటాయించకూడదు దీన్ని ఇదే స్థితిలవస్థకి చేరుకోవడం జరుగుతుంది. దీన్ని తక్షణము దీన్ని తొందరగా బడ్జెట్ ఏర్పాటు చేసి ఓపెన్ చేసే విధంగా చూడాలని పట్టణ పౌర సంక్షేమ తరపు మా డిమాండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదోని పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 4 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు, వారి వద్ద నుండి 80 లక్షల రూపాయలు స్వాధీనం. వైసీపీ ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంది, బీసీలకు ఎటువంటి న్యాయం చేయలేదు. జాతీయ బీసీ సంఘం రాష్ట నాయకులు నాగేశ్వరరావు యాదవ్. నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న సెల్ టవర్స్ పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.